కర్నూల్ జూన్ 13. కరోనా కారణంగా నిల్వ నీడలేని పేదలను ఆదుకోవడంలో తాము ఎల్లవేళలా ముందుంటామని బెనెడిక్ట్ అన్నారు. ఆదివారం షరీర్నగర్లోని బుడగ జంగాల నిరుపేదలకు అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్ సందీప్ రెడ్డి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా బెనెడిక్ట్ మాట్లాడుతూ, కోవిడ్ కాలంలో ఇళ్లలో పనిచేసేవారు ఉపాధి కోల్పోవడంతో పాటు ఆయమ్మలకు పూరిగుడిసెలలో నివాసం ఉంటున్న 60 కుటుంబాలకు వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవి, చంద్రమౌళి, దేవమణి, భాగ్యరాజు, సుశాంత్, అనిల్, శేఖర్లు పాల్గొన్నారు. ఎరుకలి సోదరులకు, వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అంటే వీరి యొక్క జీవనశైలి కానీ స్థితిగతులను కానీ చూసి, ప్రస్తుత కరోనా కాలంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూసి నా స్నేహితుడైనటువంటి సందీప్ రెడ్డి గారు యుఎస్ నగరంలో ప్రముఖ డాక్టర్గా సేవలు అందిస్తుంటున్నారు. మరి ఆయన వెంటనే ఎవరికైనా అవసరం ఉన్నవారికి, బాగా కష్టాలు ఉన్నవారికి కొన్ని నిత్యావసర సరుకులు కొని వారికి అందజేయమని చెప్పడంతో మేము ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ సోదరులందరికీ దాదాపు ఇక్కడ ఒక 30 కుటుంబాలకు ఇచ్చాము. అలాగే పొద్దున కూడా కర్నూలు నగరంలో ఇళ్లలో పనిచేస్తున్నటువంటి ఆయమ్మలు, వారు కూడా ఈ కరోనా కాలంలో ఇళ్లలో పనులు లేక ఇళ్లలోనే ఉంటున్నారు. కాబట్టి వారిని కూడా ఒక 30 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా మెగాసిరి ఫంక్షన్ హాల్ దగ్గర ఒక 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి చంద్రమౌళి గారు ముఖ్య అతిథిగా, మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి దేవమణి గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి వారికి సరుకులు అందజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ కర్నూలు నగరంలో మా స్నేహితులైనటువంటి భాగ్యరాజు, సుశాంత్, అనిల్, శేఖర్ మేమందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నా పేరు బెండి, కర్నూలు.